విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే సహించబోమని పెందుర్తి సిపిఐ ఆ పార్టీ నాయకులు జి అప్పలరాజు ప్రధాని మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విశాఖ జిల్లా పెందుర్తిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం వల్ల ఈ ప్లాంట్ బడాబాబుల చేతికి అప్పగిస్తే కార్మికుల ఉద్యోగానికి విఘాతం కలుగుతుందన్నారు. మూడు జిల్లాల యొక్క ప్రజలకి ఆధారమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని గత అనేక అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం అనేది జరుగుతుంది. ఆ పోరాటం ఈ రోజుకి 100 రోజులు కంట అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర అలాగే యుఎంసి గాంధీ బొమ్మ దగ్గర జరుగుతున్నాయి. ఈ రోజుకి 100 రోజులు అయిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. నిన్న కాక మొన్నే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి తీర్మానం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈరోజు నరేంద్ర మోడీకి పంపించడం నరేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక సిఐటి తరఫు నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. అందుకనే పోరాడితే ఏది బానిస సంఖ్యలు తప్ప ప్రైవేటీకరణ ఎదిరించగలమని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యొక్క నిజరూపంగా తెలియజేస్తుంది.